బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుజూరాబాద్ ఏరియా హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. మత్తుమందు ఇచ్చే వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో గర్భిణీలు ఇబ్బంది పడ్డారు. దీంతో ఆపరేషన్లు నిలిచిపోయాయి. యూరిన్ క్యాటరర్ వేసి సిద్ధంగా ఉంచిన వైద్య సిబ్బంది మరోవైపు మధ్యాహ్నం నుంచి మత్తు డాక్టర్ కోసం గర్భిణీలు ఎదురు చూస్తున్నప్పటికీ డాక్టర్ అందుబాటులోకి రాకపోవడంతో పుట్టినొప్పులతో గర్భిణీ తీవ్ర వేదనను అనుభవించింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీడియా కథనాలతో హుజూరాబాద్ ఏరియా డాక్టర్లు అలర్ట్ అయ్యారు. అటు వెంటనే ఆసుపత్రికి గైనకాలజిస్ట్ పీడియాట్రిషియన్ తో పాటు అనస్టేషియన్ చేరుకొని గర్భిణీలకు సిజేరియన్లు ప్రారంభించారు. హాస్పిటల్కి తీసుకొచ్చినాం. తీసుకొస్తే ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్స్ ఎవరు లేరు అని అంటున్నారు. ఇంత పెద్ద హాస్పిటల్ కదా, ఈ నైట్ ఇక్కడ ఉండాలి కదా ఎవరో ఒకరు పేషెంట్ చూడడానికి. ఇంత నైట్ పూట ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, డాక్టర్స్ లేరు అని అంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి ఎంతోమంది వస్తారు, మీరు హన్మకొండకి వరంగల్కి వెళ్ళండి, కరీంనగర్కి వెళ్ళండి అంటే వాళ్ళు వెళ్తున్నారు. అడిగే వాళ్ళు ఎవరు లేక ఇట్లా అవుతుంది. మీరు ఇట్లా చేయకండి, ఇక్కడ ప్రజలని కొంచెం పట్టించుకోండి. మాకు ఈ గ్రామాల నుండి ఇదే కదా పెద్ద హాస్పిటల్, అందరు ఇక్కడికే వస్తారు కదా. ఆసుపత్రి ఉండాలి కదా డాక్టర్లు, ఒక 2 మెంబర్సే ఉంటున్నారు, 4 5 అట్లా ఉండేలా ప్రయత్నించండి. ఈ ఇద్దరి వల్ల చూడడం కష్టమవుతుంది. రాత్రిపూట డాక్టర్లు కంపల్సరీ ఉండేటట్టు చేయండి. ఇక్కడ మేము 3 డేస్ నుండి చూస్తున్నాము, అందరు వస్తున్నారు వెళ్తున్నారు, వస్తున్నారు వెళ్తున్నారు. డాక్టర్స్ లేరని సిస్టర్స్ మీరు ఎక్కడికైనా వెళ్ళండి అని అంటున్నారు. అలా చేయకండి, ఇక్కడ 2 ముగ్గురు డాక్టర్లు ఉండేలా చేయండి. ఇది చేయడానికి ప్రభుత్వం చెప్తుంది కానీ ఇక్కడ నార్మల్ డెలివరీ అనేది చేయట్లేదు, అందరికీ సర్జరీలే చేస్తున్నారు. ఉన్న నార్మల్ డెలివరీ కూడా అయ్యేటట్టు ప్రయత్నించండి. అట్లా చేస్తే ప్రజలకు న్యాయమే కదా. నార్మల్ డెలివరీ వల్ల నష్టం ఏమి ఉండదు కదా. నార్మల్ డెలివరీ చేయడానికి వ్యాయామాలు, యోగా అవి చేపించాలి కంపల్సరీ. గవర్నమెంట్ చెప్తుంది కదా చేపించాలి అని, మీరు ఎందుకు చేపించట్లేదు? ఇలా చేపించండి, మాకు న్యాయం జరగాలి. ఇలా చేయకండి ఇంకోసారి. ఇంత పెద్ద ఆసుపత్రికి కంపల్సరీ నార్మల్ డెలివరీలు. సరే, నార్మల్ డెలివరీ కాకుండా సర్జరీ అయినా కరెక్ట్ టైంకి, పెయిన్స్ వస్తున్నాయా అని అంటే కరెక్ట్ టైంకి చేయాలి కదా. డాక్టర్లు అందుబాటులో లేకుంటే ఎట్లా? ఇప్పటికైనా ఇక్కడ మంచి వైద్యులను అందుబాటులో ఉంచి మమ్మల్ని, ప్రజలను కూడా ఆదుకోవడానికి ప్రయత్నించండి. చిన్న గ్రామము, మా చెల్లెలకి పెయిన్స్ వస్తున్నాయని ఇక్కడికి హాస్పిటల్కి తీసుకొచ్చినాం. తీసుకొస్తే ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్స్ ఎవరు లేరు అని అంటున్నారు. ఇంత పెద్ద హాస్పిటల్ కదా, ఈ నైట్ ఇక్కడ ఉండాలి కదా ఎవరో ఒకరు పేషెంట్ చూడడానికి. ఇంత నైట్ పూట ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, డాక్టర్స్ లేరు అని అంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి ఎంతోమంది వస్తారు, మీరు హన్మకొండకి వరంగల్కి వెళ్ళండి, కరీంనగర్కి వెళ్ళండి అంటే వాళ్ళు వెళ్తున్నారు. అడిగే వాళ్ళు ఎవరు లేక ఇట్లా అవుతుంది. మీరు ఇట్లా చేయకండి, ఇక్కడ ప్రజలని కొంచెం పట్టించుకోండి. మాకు ఈ గ్రామాల నుండి ఇదే కదా పెద్ద హాస్పిటల్, అందరు ఇక్కడికే వస్తారు కదా. ఆసుపత్రి ఉండాలి కదా డాక్టర్లు, ఒక 2 మెంబర్సే ఉంటున్నారు, 4 5 అట్లా ఉండేలా ప్రయత్నించండి. ఈ ఇద్దరి వల్ల చూడడం కష్టమవుతుంది. రాత్రిపూట డాక్టర్లు కంపల్సరీ ఉండే